నిజం చెబితే తల వేయి ముక్కలు అవుతుందని చంద్రబాబుకు ఒక మునిశాపం ఉందని అందుకే ఆయన ఎప్పుడు నిజాలు చెప్పడు అని చెప్పుకుంటున్నారు ఆ ముని శాపం ఎంత పవర్ఫుల్లో కానీ అది నారావారి ఫ్యామిలీ చంద్రబాబును అరెస్ట్ చేయగానే రాష్ట్రం అట్టుడికి పోతుందని ప్రజలందరూ రోడ్ల మీదకొచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేస్తారని ఆశించారు టీడీపీ నాయకులు కానీ జనం అది ఏమీ పట్టించుకోకుండా ఎంచక్క వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లు బిగ్ బాస్ షోలు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు దాంతో సెంటిమెంట్ రగిలించేందుకు చంద్రబాబు సతీమణిని తీసుకెళ్లి జనంలో దిప్పుతున్నారు మధ్య మధ్యలో ఆమెతో కొన్ని సెంటిమెంట్ డైలాగులు పలికిస్తున్నారు అందులో ఒక ఆనిముత్యం చూడండి ఇప్పుడు దేవర్స్ అడగలేదమ్మా తాత ఎక్కడా అని ఆయన అడిగారండి మేము వేరే ఇతర దేశాలకి వెళ్ళామని చెప్పాం చూసారా యాభై రోజులుగా చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్న విషయం మనవాడికి తెలియదు అట విదేశాలకు వెళ్ళాడని చెప్పారట అయితే మా కొడుకు మరీ అంత మాయకుడు ఏమీ కాదు వాడికి అన్ని తెలుసు వాడికి సొంతంగా కంప్యూటర్ కూడా ఉంది రోజు ఉదయం లేవగానే అందులో మొత్తం రీసెర్చ్ చేస్తాడు అని గతంలో నారా లోకేష్ మాట్లాడిన వీడియో చూడండి ఒకసారి ఇప్పుడు రీసెర్చ్ అంతా ఆన్లైన్ చేస్తాడు బట్ గేమ్ లాడా అతనికి రీసెర్చ్ చేస్తాడు చూసారా మరి కంప్యూటర్లో రీసెర్చ్ చేసే పిల్లోడికి తాత యాభై రోజుల నుండి ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా ఉంటుందా టీవీ ఆన్ చేస్తే మొత్తం తాత వార్తలే కదా ఈ యాభై రోజుల్లో ఒక్కసారి కూడా వార్తలు చూడకుండా ఉంటాడా తమ రాజకీయాల కోసం సెంటిమెంట్ కోసం పాపం ఆ పిల్లోని కూడా వాడుకుంటున్నారంటే ఇదంతా ఆ మునిశాపమే కాబోలు అనుకుంటున్నారు ఈ రెండు వీడియోలు చూసిన వాళ్ళు